విష్ణుప్రియ పృథ్వీల గురించి రోహిణి నోరు జారింది నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో. అయితే మరి ఆమె ఏం మాట్లాడింది, అలా మాట్లాడడానికి కారణమేంది, ఎవరు అలా మాట్లాడేలా ప్రేరేపించారు, అంటే సీత నబీల్ వీళ్ళిద్దరు అసలు బయట ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. మణికంఠ విషయంలో వాడు కంప్లీట్గా సేవ్ అయిపోయింది ఈ మంత్, ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. ఎందుకు అలా జరుగుతుంది, అసలు మనం ఇక్కడ ఏం గేమ్ ఆడుతున్నాం, బయటకు అది ఎలా చూపిస్తున్నారు ఏందని తెలుసుకోవాలనైతే వాళ్ళు విపరీతంగా ప్రయత్నిస్తారు. అక్కడ సీత, అవినాష్, టేస్టీ తేజ, నబీలు అండ్ రోహిణి వీళ్ళ ఐదుగురు అయితే కూర్చొని మాట్లాడుతారు అర్ధరాత్రి గుసగుసల్లో. వీళ్ళు మాట్లాడుకునే సందర్భంలో అసలు ఎలా వచ్చింది ఈ పదం అంటే, ముందుగా అవినాష్ నామినేట్ చేసినటువంటి దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎరా అసలు నువ్వు పృథ్వీని నామినేట్ చేయడానికి నువ్వు ఆడినటువంటి పాయింట్స్ ఏంది అంటే, అవును రా నేను బయట ఆబ్జర్వ్ చేసి నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంట మొన్న ఎగ్ టాస్క్ అది ప్రభావతి 2.0 ఆ టాస్క్లో అమ్మాయిల మీదకి అంత అగ్రెసివ్గా వెళ్ళి అతని బాడీకి అతని హైట్కి అంత అగ్రెసివ్గా వాళ్ళ మీదకి వెళ్ళి అలా చేయడం కరెక్ట్ కాదు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది, నాకు మైండ్లో అదే అనిపించింది, ఇవిడేంట్రా ఇలా ఆడుతుండు గేమ్ అనిపించింది అదే చెప్పిన నేను. ఇంకొకటి బెలూన్ టాస్క్ అది ఒక 3 అవర్స్ దాకా ఇట్లా పట్టుకొని ఉన్నారు కదా, అదొకటి. అవి రెండు తప్పితే ఆ రెండిట్లలో కూడా ఆ బెలూన్ టాస్క్ మాత్రమే అతను జెన్యున్గా ఆడినట్టు. ఆ ప్రభావతి టాస్కుల్లో కూడా వాళ్ళ అమ్మాయిలు అటు సైడ్ అంత వాళ్ళే అయ్యారు, ఇట్లా అగ్రెసివ్గా అంత మీదకి వెళ్ళడం అనేది అది కూడా కరెక్ట్గా అనిపించలే ఆయన ఆడిన గేమ్. ప్లస్ అదే ఎందుకు ఇవాళ మనం యాక్షన్ రూమ్లో 2 టైమ్స్ బిగ్ బాస్ లోపలికి పిలిచిండు, పిలిచి ఏదైనా గేమ్ ప్లే చేయండి అని చెప్పిండు, మీరు ఆడండి అని చెప్పిండు. ఆ విషయంలో అతను అసలు ఒక్కసారైనా అతను ఇనిషియేటివ్ తీసుకుని వచ్చి ఏదైనా చేసిండు, అసలు ఉత్తదే వచ్చిండు బెల్లం కుట్టిన రాయలా కూర్చొని చూస్తుండే ఎవరైనా ఏం చేస్తున్నారని తప్పితే ఏమీ చేయలేదు. అలా ఇలాంటి పాయింట్స్ మీదనే కదా నేను చేసింది, నేను బయట ఉన్నప్పుడు ఏమైతే చూశానో లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆయన అలానే ఉన్నాడు, నేను అదే పాయింట్స్ తోటి అయితే అతన్ని నామినేట్ చేసిన అంటాడు. మరి తర్వాత సెకండ్ ఎవరు చేసిన యశ్మినేంద్ర అంటే మణి విషయంలో చేసినందు అని చెప్తాడు. ఈ విధంగా వస్తూ ఇది విష్ణుప్రియ, మరి రోహిణి నువ్వెవరు చేసినావు అంటే నేను విష్ణుప్రియని చేసినరా అని చెప్తుంది. విష్ణుప్రియని ఏం చేసినా అంటే అవును రా ఆబ్వియస్లీ అది అసలు బయట అందరూ ఎలా ఉంది, అసలు ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, అది చాలామంది నాకు అక్క ఏందక్క ఇట్లా ఆడుతుంది విష్ణుప్రియ ఏంది, తను అసలు ఎందుకోసం వెళ్ళింది బిగ్ బాస్ హౌస్కి, ఏం ఆడుతుంది గేమ్, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది తను విన్నర్ అవ్వాలనే కదా, ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంచుకొని కూడా ఆమె అక్కడికి వెళ్ళి ఏం ఆడుతుంది, ఫస్ట్ 2 వారాలు బాగానే ఉంది మంచిగా ఆడింది, ఆ ఫస్ట్ 2 వారాల్లో ఆమె ర్యాంకింగ్ నామినేషన్లోకి వస్తే ఎలా ఉంది, ఆమె టాప్ 1లో 35-40 దాకా ఉంది ఫస్ట్ సెకండ్ వాళ్ళ ప్రిపరెన్స్ చూస్తే పర్సంటేజ్ ఆడియన్స్ ఓటింగ్ పెడితే దాంట్లో 40% అలా ఉన్నటువంటి విష్ణుప్రియ తీర చూస్తే 15, 16, 17 అక్కడికాడికి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఆ గేమ్ ఎలా ఉంది అనవసరంగా అని అయితే నేను చెప్పేసినరా ఇండైరెక్ట్గా చెప్పిన వచ్చిన రోజే, అరే విష్ణు నువ్వు ఇలా ఉండబాకు, అతనితో ఉండబాకురా మంచి లేదు, అది నెగిటివ్ వచ్చింది బయట, అంత కరెక్ట్గా నేను రిసీవ్ చేసుకోవట్లేరు అంటే నేను రియల్గా ఉంటున్నా పాప అన్నది. మరి తను అట్లానే తర్వాత నేనేం చేయను, తను బయట కూడా అలానే ఉంటుంది, ఏం చేస్తుంది ఏమో, తనకు నచ్చిందే చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటుంది, ఎవరి మాట వినదు. ప్లస్ ఇక్కడైతే నేను బయట చెప్పిన ఆడియన్స్ నేను తనకి ఫస్ట్లో తనకు సపోర్ట్ చేసి మరీ బయట కూడా నేను ప్రచారం చేసినట్టు చేసిన, కానీ అది వచ్చిన తర్వాత కూడా నేను అది చెప్పిన, ఎందుకంటే నేను గెలవాలి అయినా సరే నా ఫ్రెండ్ కదా అన్నట్టుగా నేను విష్ణుప్రియ చెప్పిన, విష్ణు ఎందుకు అది రాంగ్ పోర్ట్రే అవుతుంది బయటికి, సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేరు ఆ విషయాన్ని, ఎవరు కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేరు, అతను నిన్ను వాడుకుంటున్నాడు అంటే తన స్క్రీన్ స్పేస్ పెరుగుతుంది నీ వల్ల, తనకి పెరుగుతుంది తప్పితే, తను గేమ్ ఒక టాస్క్లలో అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాడు తప్పితే, అది కూడా ఒక ప్రభావతి టాస్క్ తర్వాతకి బెలూన్ టాస్క్ తప్పితే మిగతా అది ఏమీ లేదు. నువ్వు అనవసరంగా అతనికి నీ వల్ల అతని స్క్రీన్ స్పేస్ పెరుగుతుంది, నీకున్న ఆడియన్స్ ఫాలోయింగ్ బయట తగ్గిపోతుంది, అది కరెక్ట్ కాదు, అది మార్చుకో అంటే లేదు పాప నేను రియల్గానే ఉంటున్నానే అని అయితే అంటుంది. ఈ రోజు వరకు కూడా ఈ రోజు జరిగినటువంటి సీన్లు కూడా కొన్ని చూస్తే సన్నివేశాలు చూస్తే కూడా తనలో ఏమాత్రం మార్పు లేదు, ఏదో ఉంటా అంటుంది మనం ఎంత చెప్పినా కూడా వినట్లేదు, నేను రియల్గా ఉంటా అంటుంది తప్పితే ఆడ అసలు బయటికి ఎలా వెళ్తుంది, లక్షల కోట్ల మంది చూసే షో ఇది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను పదే పదే చెప్పినరా. మరి అంతకంటే ఎక్కువగా మనం చెప్పకూడదు కూడా ఈ రియాలిటీ షోలో మనం, సరే ఒక్కసారి అంటే ఎట్లనో సైలెంట్గా వెళ్ళి ఏదో రకంగా చెప్పినాం, మళ్ళీ మళ్ళీ మనం చెప్తే బయట మళ్ళీ మనది ఎలా బయటికి వెళ్తుందో ఏమో. కాబట్టి ఇక తన ఇష్టం, తనకు నచ్చినట్టుగా తను చేసుకొని మ్యాక్సిమం ప్రయత్నిద్దాం, ఎక్కడైనా తను రాంగ్ స్టెప్ అయిపోతుంటే
చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఇక లేదు, ఇక తన ఇష్టం అనుకున్నప్పుడు ఇక మనం కూడా ఒక లైన్ వరకు మాత్రమే చెప్పగలుగుతాం కాబట్టి ఆ లైన్ దాటిన తర్వాత చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మనం సైలెంట్గా ఉందామంటే టేస్టీ తేజ అవినాష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ లేరా, ఇక వద్దులే. మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఇక తను తీసుకోవడం తీసుకోకపోవడం అనేది తన ఇష్టం అన్నట్టుగైతే మాట్లాడుకోవడం జరిగింది. ఇది నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి గుసగుసలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.